మెగాస్టార్ చిరంజీవి తమ అభిమానులకు దసరా కానుకను ఇచ్చేశారు మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశ్వంభర టీజర్ ని విడుదల చేశారు నిజం చెప్పాలంటే చిరు బర్త్డే రోజున టీజర్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు కానీ మూవీ టీం మాత్రం పోస్టర్స్ తో సరిపెట్టింది దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే దసరా ట్వీట్ కింద చిరంజీవి అభిమానులకు విశ్వంభర ఈ టీజర్ ఇచ్చేశారు విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది త్రిషా కథానాయిక ఈ సంక్రాంతి రావాల్సిన సినిమా ఇది గేమ్ చేంజర్ కు దారి వదలడం కోసం వాయిదా వేయాల్సి వచ్చింది ఆ లోటు పూడుస్తూ ఈ రోజు టీజర్ వదిలారు ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ఇది విజువల్ ఎఫెక్ట్స్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది విచిత్రమైన పక్షులు డైనోసర్లు ఎగిరే గుర్రాలు మనం చూడని కొత్త లోకం అవతారిని గుర్తు చేసే మనుషులు ఇలా విశ్వంభర కోసం ఒక కొత్త లోకాన్ని సృష్టించాడు వసిష్ఠ తెల్ల గుర్రంపై చిరంజీవి ఎగురు రావటం మెగా ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధాన్ని కూడా సృష్టిస్తుంది విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకొస్తుందనే డైలాగ్ తో టీజర్ మొదలైంది ఆ డైలాగ్ విజువల్స్ చూస్తుంటే ఓ సృష్టికి ఓ ఉపద్రవం పొంచి ఉందని దాన్ని కాపాడడానికి యోధుడు లాంటి హీరో ఎంట్రీ ఇస్తాడని అర్థమైంది సోషియో ఫ్యాంటసీ కలగలిపిన కథ ఇది విజువల్ ఎఫెక్ట్ కు పెద్దపీట వేశారు అందుకోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో టీజర్ లో స్పష్టంగా కనిపిస్తోంది చిరు నుంచి డైలాగ్ ఒక్కటి లేకపోవడం కాస్త వెళితే అయితే చిరు లుక్ మాత్రం అద్దరిపోయింది కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం ఈ టీజర్ని మరింత ఎలివేట్ చేసింది రిలీజ్ డేట్ విషయంలో టీజర్లో క్లారిటీ వస్తుందనుకున్నారు కానీ ఆ విషయంలో టీజర్లోనూ స్పష్టత లేదు సంక్రాంతి బరిలో అయినా నిలుస్తుందేమో చూడాలి